విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా YouTube ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవా, గత మూడు దినాలుగా తండ్రి మీ నామానికి మహిమార్థమై మా అందరికీ దీవెనకరంగా ఈ సభలను దిగ్విజయంగా జరిగిస్తూ వచ్చారు. ప్రభువ, నిజమే ఈ ప్రపంచం చరిత్రను మరిచిపోయింది. ఎన్నో నమ్మలేని నిజాలున్నాయి, కానీ ప్రపంచం వాటిని అబద్ధాలు అనుకుంటుంది. అవి నిజాలు మీరు నమ్మాలి అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆయా తరాలలో అనేక మంది మీ పిల్లలను మీరు ఏర్పరచుకుంటున్నారు. ఈ తరంలో వారిలో మేము కూడా ఒకరము తండ్రి. ప్రభువా, ఈ దినాన మీ సత్యవాక్యాన్ని మీ పిల్లలకు వినిపించడానికి మేము సిద్ధపడి ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రంగా ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించడానికి తగిన సహాయాన్ని వారికి అనుగ్రహించండి, వివేకాన్ని వారి హృదయాల్లో పుట్టించండి. అలాగే ప్రభువా, మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి, ఉపదేశించడానికి మా జ్ఞానంతో కాక, మా మట్టి ఆలోచనలతో కాక, మీ జ్ఞానంతో, మీ ఆలోచనలతో మీ పిల్లలకు ఉపదేశించడానికి మీ సహాయాన్ని దయచేయండి. మీ పరలోకపు సహాయాన్ని పంపించండి, మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి, సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ చరిత్రలో ఎన్నో వాస్తవాలు, ఎన్నో సత్యాలు వ్రాయబడి నేటికి అనేక మంది హృదయాలను బలపరుస్తూ దేవునిలో నిలబెడుతూ, ఎంతమంది మూర్ఖులు బైబిల్ మీద బురద చల్లుతూ వారి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ దిగంబరులుగా వారిని సమాజం మధ్యలో నిలబెట్టి, ఇది మీ అజ్ఞానం, దిగంబరత్వంతో నిండుకున్నారు, మీ సిగ్గు మీరు కనపరుస్తున్నారు, బైబిల్ స్వచ్ఛమైనది, బైబిల్ గొప్పది, బైబిల్ యథార్థమైనది, బైబిల్ని మించిన పుస్తకం ప్రపంచంలో మరొకటి లేదు అని చెబుతూ ఎన్నో చారిత్రక ఆధారాలు గుట్టలు గుట్టలు గుట్టలుగా, ఒకటి కాదు రెండు కాదు, అడుగడుగున అడుగడుగున ఎన్నో చారిత్రక ఆధారాలను మన కళ్ళ ముందు పెడుతూ, జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్, హిస్టారికల్ ఎవిడెన్సెస్, అవన్నీ మన కళ్ళ ముందు పెడుతూ, ఇది గ్రంథం అంటే, ఇది విషయం మీద అవగాహన కలిగించడం అంటే, ఇది విషయ పరిజ్ఞానం అంటే, ఇది తన సత్తా చాటడం అంటే అనే విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్లో నేటికి సముచితమైన స్థానాన్ని సంపాదించుకుంటూ అమ్ముడుపోతున్నటువంటి గొప్ప గ్రంథంగా, దివ్య గ్రంథంగా ఎంతోమంది చేత వేలెత్తి చూపబడుతున్నప్పటికీ వాళ్ళ అజ్ఞానాన్ని బట్టబయలు చేస్తూ, ఎస్ ఇది గొప్ప పుస్తకమే అని ఒప్పుకొని తీరే విధంగా ఎన్నో విషయాల మీద స్పష్టమైన అవగాహన కలిగిస్తున్నటువంటి గ్రంథం, గ్రంథరాజం ది బైబిల్. అలాంటి బైబిల్ ఈరోజు ఇంత ధైర్యంగా నేను బోధించగలుగుతున్నాను అని అంటే, ఇంత ధైర్యంగా సమాజంలో నేను బైబిల్ గురించి మాట్లాడగలుగుతున్నాను అంటే, దాని వెనుకున్నటువంటి చరిత్ర అంత పటిష్టమైనది కాబట్టి, అంత పటిష్టత కలిగి ఉంది కాబట్టి. ప్రియులారా, మీరు గమనించండి, వ్రాయబడినటువంటి సందర్భాలు గత మూడు దినాలుగా మీరు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకున్నారు. ఈరోజు కూడా ఒక విశేషమైన చారిత్రాత్మకమైన సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇవేం కొత్త విషయాలు కావు, అంత కష్టమైన విషయాలు కావు, మీకు అర్థం కాని విషయాలు కూడా ఏం కావు. మనసు పెడితే ఈజీగా అర్థమవుతాయి. నేర్చుకోవాలన్న తపన మీలో ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు, బలపడాలన్న ఆసక్తి మీలో ఉంటే ఖచ్చితంగా బలపడతారు, అలా మిమ్మల్ని బలపరచాలన్నదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి వేలాదిగా ప్రజలు ఇక్కడికి తరలొచ్చారు. మీరు వెళ్ళేటప్పుడు హృదయాలు దేవుని వాక్యంతో నింపబడి విశ్వాసమందు బలమైన వారిగా మారి ప్రభువుకు మీ జీవితాల్ని సమర్పించేసి, నేను బ్రతికితే ఇలా ప్రభు కొరకు బ్రతకాలని వెళ్ళే విధంగా ఈరోజు మీతో నేను మాట్లాడతాను. మీ మనసులు వాక్యానికి ఇస్తే చాలు,
మీ కాన్సంట్రేషన్ మొత్తం దేవుని మాటల మీద నిలబెడితే చాలు. అలా నిలబడతారని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ప్రాచీన చరిత్రను మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ ప్రాచీన చరిత్రలో జెరికో అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, కనానీయుల ప్రాంతమే అది కూడా. యెరూషలేముకు అత్యంత సమీపాన ఎరికో అనే ప్రాంతం ఉంది. ఈ ఎరికో అనే ప్రాంతానికి ఐగుప్తు బానిసత్వంలో నుండి విడుదల పొందిన తర్వాత మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులు వస్తూ 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 మోషే నాయకత్వం అయిపోయిన తర్వాత యెహోషువా నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఎరికో ప్రాంతాన్ని వశపరుచుకుంటారు. అంత ఈజీగా అయిపోదు. ఎరికో ప్రాంతాన్ని వశపరుచుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక పక్క యోర్ధాను నది ప్రవహిస్తూ ఉంటుంది తూర్పున, చాలా పటిష్టమైన గోడలు, పటిష్టమైన టెక్నాలజీ, వారికి ఉన్నటువంటి ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ, ఒక పటిష్టమైన టెక్నాలజీతో వారు గోడల్ని నిర్మించుకుని దుర్భేద్యమైన గోడల్ని కట్టుకొని ఏ శత్రువు వారి యొక్క గోడల్లోనికి చొరబడకుండా ఒక పక్క సహజ సిద్ధంగా యోర్ధాను నది వారికి కాపాడుతుంది. వీళ్ళకి ఈ కోటలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా వాళ్ళ పాపాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. వాళ్ళు చేస్తున్న పాపాలకు అడ్డు అదుపు లేదు. భయంకరమైన పాపాత్ములుగా, ఘోరమైన పాపులుగా, నీచులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుని ఉగ్రత రానే వచ్చింది ఇశ్రాయేలీల రూపంలో. మీరు గమనించారో లేదో, ఇశ్రాయేలీలు చాలామందికి తీర్పు తీరుస్తారు, దేవుడే వారి చేత యుద్ధాలు జరిగిస్తాడు. ఎందుకు ఇలా చేయించాడు దేవుడు అనేది చాలామందికి అర్థం కాదు. ఎందుకు ఆయన అలా చేయించాడంటే, ఒక తలారి ఒక ముద్దాయికి లేదా ఒక నరహంతకుడికి ఉరిశిక్ష విధిస్తాడు. అప్పుడు తలారి ఏమంటాడంటే, నా తప్పేం లేదు, నేను జడ్జి గారి ఆదేశాల మేరకు నీకు ఉరి విధిస్తున్నాను, ఉరిశిక్ష వేస్తున్నాను, నాకేం తెలీదు అని చెప్పేసి ఉరిదీసి చంపేస్తాడు. సో ఇక్కడ జడ్జి ఆదేశించాడు తలారిని, నువ్వేం చేయాలంటే వాడికి శిక్ష విధించాలి అని. అలాగే దేవుడు తండ్రి ఈ దుర్నీతి సంబంధమైన పట్టణాల మీద, దుర్నీతి సంబంధమైన దేశాల మీద, దుర్నీతి సంబంధమైన రాజ్యాల మీద తన పిల్లల ద్వారా తన తీర్పును వెల్లడి చేశాడు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి ప్రయాణమై వస్తూ వస్తూ అక్కడున్న ఐగుప్తీయులకు తీర్పు తీర్చారు దేవుని శక్తితో. అక్కడి నుంచి వస్తూ వస్తూ మార్గ మధ్యంలో ఎవరెవరైతే ఏ రాజ్యాలనైతే వారు ఆక్రమించుకున్నారో ఆ రాజ్యాల వారికి కూడా తీర్పు తీరుస్తూ వచ్చారు. వారు కూడా తీర్పు పొందుకున్నారు. ఇక్కడ ప్రాచీనమైన ఎరికో పట్టణం, దాని విశిష్టత, దానికి సంబంధించినటువంటి సంగతులు దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడుతూ వస్తాయి. యెహోషువ గ్రంథంలో దాని గురించి చాలా చక్కగా వ్రాస్తూ వస్తాడు. ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనం, నూను కుమారుడైన యెహోషువ, అంటే మోషే గారి తర్వాత ఇశ్రాయేలీలకు నాయకుడు, మోషే గారి తర్వాత నాయకత్వం యెహోషువ గారికి అప్పగింపబడింది, మీ అందరికీ తెలుసు. యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా పర్టికులర్గా ఎరుకోను చూడండి అని వారితో చెప్పి షిత్తీము అనే ప్రాంతం నుండి వాళ్ళను రహస్యంగా పంపించాడు. ఎరుకోని చూడండి అని ఎరుకో దగ్గరికి పంపించాడు వాళ్ళని, ఎరుకో ప్రాంతాన్ని చూడండి. సో బైబిల్లో మనకి ఎరుకో, జెరికో అని కనబడుతోంది. అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ యోర్ధాను దాటి వాళ్ళు ఆవలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి చాలా అతిపెద్ద రాతి గోడలు, పురాతనమైన ప్రాచీనమైన రాతి గోడలు, ఆ గోడల మీద మనుష్యులు నివాసం ఉండేవారు. ఎంత పెద్ద గోడలు అంటే, ఇంచుమించుగా ఈ గ్రౌండ్, ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి మనం కర్టెన్స్ కట్టారో సోదరులు, దానికంటే పెద్దవన్నమాట గోడలు. ఇంత వెడల్ప, ఎస్, ఇంతకంటే ఇంకా వెడల్పైన గోడలు, అంత పెద్ద పెద్ద గోడలు ఆ రోజుల్లో వాళ్ళు నిర్మించుకున్నారు. దాని మీద నుంచి రథాలు వెళ్ళిపోతాయి, దాని మీద ఈ నివాసాలు కట్టుకుని నివసించేటువంటి పరిస్థితి. లోపల నుంచి రహస్యంగా మెట్లు, గోడల మధ్యలో ఒక మెట్లు, లోపల నుంచి కింద నుంచి పైకి, గోడ పైకి చేరుకోవడానికి రహస్యంగా మార్గాలు, డైరెక్ట్ మార్గాలు. ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ, అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళు ఆ రోజుల్లోనే కలిగి ఉన్నారు.
పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయేటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఎరుకు అనే ప్రాంతం గురించి మనం చదువుతున్నాం. చరిత్రలోనికి వెళ్దాం. చరిత్రలోనికి వెళ్ళడానికి ముందు అసలు ఎరుకు అనేవి కూలిపోయిన సందర్భం, ఎరుకు కోటలు కూలిపోయిన సందర్భం ప్రతి క్రైస్తవుడికి తెలుసు. దాదాపుగా ప్రతి చర్చిలో కూడా చాలామంది సేవకులు వాక్యం ప్రకటించేటప్పుడు ఎరుకు కోటలు కూలిపోయాయి, వారు ఎరుకు కోటల చుట్టూ తిరిగారు ఇశ్రాయేలీలు 7 రోజులు, 6 రోజులు ఒక్కొక్క రౌండ్ వేశారు, 7వ రోజు మాత్రం 7 రౌండ్లు వేశారు. 6 రోజులు ఒక్కో రౌండ్ వేస్తూ 7 రోజులు మౌనం, 6 రోజులు మౌనంగా రౌండ్లు వేసి 7వ రోజు మాత్రం 7వ రౌండ్ పూర్తయిన తర్వాత గట్టిగా 7వ రౌండ్ వేస్తూ గట్టిగా కేకలు వేశారు. ఆ ధ్వనికి వారు బోరలు ఊదుతున్నారు. ఆ బోరల ధ్వనికి దేవుని దూత ముందే నిలబడున్నాడు. ఆ దూత దాటికి ఎరుకు కోటలన్నీ కూలిపోయాయి. కానీ ఎవరికైతే మాటిచ్చారో ఆ కోట ప్రాకారం కొంత భాగం మాత్రం నిలబడుంది. ఇదంతా మనకు తెలిసినటువంటి చరిత్ర. మరి కూలిపోతే బైబిల్ కూలిపోయాయని చెప్పింది. యెహోషువా గ్రంథం మనం చదువుతున్నప్పుడు బైబిల్ ఆ కోటలు కూలిపోయాయని చెప్పింది. కూలిపోయాయని చెప్తే ఎరుకో పట్టణం నాశనం అయిపోయిందని చెప్పింది. ఎరుకో ఆ ప్రాంతాన్ని పర్టికులర్గా ఏ ప్రాంతం అయితే ఇక్కడ బైబిల్లో మెన్షన్ చేయబడిందో ఆ ప్రాంతాన్ని ఇస్రాయేలీలు నాశనం చేసేశారని బైబిల్ చెబుతోంది. మరి అది నిజమా అబద్ధమా? నిజమైతే జియోగ్రాఫికల్గా మనకి ఎవిడెన్సెస్ కావాలి. ఒకవేళ ఎవిడెన్సెస్ లేకపోతే అది కట్టు కదా. ఎవిడెన్సెస్ ఉంటే అది నిజం. మీరు ఏ మత పుస్తకమైనా చదవండి, ఏ మత గ్రంథమైనా చదవండి, అందులో చాలా విషయాలు రాయబడి ఉండొచ్చు. కానీ పర్టికులర్గా ఏదైతే చెబుతున్నారో, ఏదైతే అతిశయంగా వ్రాస్తున్నారో, ఏదైతే గొప్పగా చెబుతున్నారో వాటికి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే దైవగ్రంథం అయినప్పుడు ఒక దేశానికి పరిమితమైనదే ఉండకూడదు. దైవగ్రంథం అయినప్పుడు ఆ దేశానికి పరిమితమై మాత్రమే ఉంటే మిగిలిన ప్రపంచానికి సంబంధం లేకుండా పోతుంది. కానీ బైబిల్ అలా కాదు. బైబిల్లో చాలా దేశాలు కనబడతాయి, చాలా ప్రాంతాలు కనబడతాయి, చాలామంది రాజుల చరిత్ర కనబడుతుంది. భౌగోళికంగా ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి, ఎన్నో సత్యాలను బైబిల్ వివరించింది, ఎన్నో హిస్టారికల్ ఎవిడెన్సెస్ మనకు కనబడతాయి, ఎన్నో జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ మనకు కనబడతాయి. ఈ ఎవిడెన్సెస్లో ఈ ఎరుకో అనే ప్రాంతాన్ని గురించి ఈరోజు మనం అధ్యయనం చేస్తే అసలు ఉందా, అది ఉందా, ఎరుకో అనే ప్రాంతం ఉందా అని మనం ఆలోచిస్తే పురావస్తు శాస్త్రవేత్తలు, జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపినటువంటి తవ్వకాలలో ఒక ప్రాచీనమైన పట్టణం బయటపడింది. ఒక ప్రాచీనమైన పట్టణం బయటపడింది. వాళ్ళు తవ్వుతూ ఉన్నారు, లోపలికి మెట్లు వస్తున్నాయి. వాళ్ళు తవ్వుతూ ఉన్నారు, అతిపెద్ద విశాలమైన గోడలు, రాతి గోడల ప్రాంతాలు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఇంకా తవ్వుతున్నారు, కష్టపడుతున్నారు వాళ్ళు. అలా తవ్వు చూస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని అద్భుతమైనటువంటి కట్టడాలు, పురాతన కాలపు నిర్మాణాలు, పురాతన కాలపు అత్యంత బరువైన రాళ్లను ఉపయోగించి చేసినటువంటి ప్రాకారాలు కనబడ్డాయి. అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి, అవన్నీ మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు చాలా కష్టపడి, ఆర్కియాలజిస్ట్స్ చాలా కష్టపడి వాటిని పైకి తీశారు. మీరు స్క్రీన్ మీద ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూడండి. వాళ్ళ కష్టం మీకు కనబడుతుంది. వాళ్ళకింతకీ ఆ 1900 ఏళ్ళలో ఈ జర్మన్ టీం చేసినటువంటి, పురావస్తు పరిశోధకులు చేసినటువంటి, తవ్వినటువంటి తవ్వకాల్లో వెలుగు చూసినటువంటి ఆ పట్టణం ఏదైతే ఉందో, ఆ ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో, ఇవేంటనేది వాళ్ళకి తెలీదు. ఏదో ఒక ప్రాచీనమైన పట్టణం వెలుగులోకి వచ్చింది అంతవరకే. ఏందబ్బా ఇది అని వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. చూడండి అది ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, ఎంత పెద్ద పెద్ద ప్రాకారాలు, ఎంత పెద్ద పెద్ద ప్రాకారాలు ఆ రోజు తవ్వకాల్లో వెలుగులోకి వచ్చాయో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ జర్మన్ శాస్త్రవేత్తలు వాటిని తవ్వేశారు, అవి లభ్యమయ్యాయి, అయిపోయింది. ఆ తర్వాత అవి ఏంటో వాళ్ళకి తెలియలేదు. ఆ తర్వాత క్యాథలిన్ అనే ఒక ఆమె, బ్రిటిష్ సంబంధించినటువంటి ఒక పురాతత్వ శాస్త్రవేత్త ఆమె, ఈ క్యాథలిన్, ఆమె తన టీంతో అదే ప్రాంతానికి వెళ్ళి ఆమె కూడా పరిశోధన చేయడం ప్రారంభించింది. సో ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి ఇమేజ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎస్, ఆమె ఎవరైతే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నారో ఆమె క్యాథలిన్. సో ఈమె అదే ప్రాంతానికి వెళ్ళి మరలా అక్కడ పరిశోధన చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే మరలా అక్కడ ఈమె ఆ ప్రాంతంలో పరిశోధన చేస్తుందో, అక్కడ ఈ పరిశోధనలో ఈ ఆర్కియాలజిస్ట్, ఈ బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ చేసినటువంటి పరిశోధనలో ఆమెకు అర్థమైంది ఇది పురాతన ఎరుకో పట్టణం అని. అక్కడ ఆధారాలతో సహా ఆమె నిరూపించింది. ఇవన్నీ కూడా ఇప్పుడు అదిగో ఆ టీం చూడొచ్చు మీరు. ఆ క్యాథలిన్ యొక్క టీం మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ క్యాథలిన్ యొక్క టీం, వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్,
వాళ్ళెంత శ్రమించారో ఆ లోపలికి ఆ మెట్లు మీరు చూడొచ్చు మరో ఇమేజ్లో ఆ మెట్ల మీద వాళ్ళు దిగుతూ ఉంటారు లోపలికి చూడండి వాళ్ళ లోపలికి దిగుతూ ఎన్ని కష్టాలు అనుభవించారు ఎంత లోతుగా ఆ కందకాలు తవ్వినట్టుగా వాళ్ళు తవ్వుకుంటారు ఎందుకంటే మట్టితో దెబ్బలు దెబ్బలుగా నింపబడిపోయింది ఆ ప్రాంతం అంతా మూతబడిపోయింది లోపల ఉంది అది బయట లేదు భూమి లోపల ఉంది లోపల కూరుకుపోయింది కూరుకుపోయినటువంటి వాటిని బయటికి తీయడం అంటే సాధారణమైన విషయం కాదు అది చాలా కష్టపడ్డారు వాళ్ళు ఈ క్యాథలిన్ గారి నేతృత్వంలో ఆమె బాహాటంగా ప్రకటించింది అధికారికంగా ప్రకటించింది ఆధారాలతో సహా నిరూపించింది ఇది అత్యంత పురాతనమైన ప్రాచీనమైన ఎరికో పట్టణం క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో సుమారుగా ఇది భూగర్భంలో కలిసిపోయింది దీని మీద ఒక భయంకరమైన దైవోగ్రత దిగొచ్చింది సో ఆ దైవోగ్రత దిగి రావడం ద్వారా ఈ పట్టణపు పునాదులు కదిలిపోయాయి ఈ పట్టణపు గోడలు అదిరిపోయాయి ఈ పట్టణపు గోడలు పడిపోయాయి పడిపోయాయి సో పడిపోవడం ద్వారా ఇది భూగర్భంలో కలిసిపోయింది ఆ శిథిలాల క్రింద ఏ గోడలైతే అత్యంత పెద్ద పెద్ద ప్రాచీనమైన పెద్ద పెద్ద గోడలు పడిపోయాయో ఆ శిథిలాల క్రింద ఎంతో మంది మనుషులు చనిపోయారు ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వెలుగు చూసినటువంటి వాస్తవాలు సో ఈ విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చాలా చక్కగా మనకు చెబుతూ వస్తది ఇప్పుడు మనం బైబిల్లో నుండి జరిగినటువంటి సందర్భాలు ఏంటో ఆ సందర్భాలు ఇక్కడ వ్రాయబడిన విషయాలు కరెక్టా కాదా బైబిల్ ఏం చెప్పింది హిస్టారికల్గా బైబిల్లో ఏం రాయబడింది ఇక్కడ మనం ఏం చూస్తున్నాం స్క్రీన్ మీద అవన్నీ ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు బైబిల్ చూద్దాం యెహోషువా గ్రంథం యెహోషువా గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుదాం నూను కుమారుడైన యెహోషువా వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడిన వారితో చెప్పి షిత్తీమునొద్దు నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రాహబు అని ఒక వేశ్యయింట చేరి అక్కడ దిగగా వెళ్ళిన వాళ్ళు విటులుగా సుమా వేశ్యయింట చేరారంటే ఆమెతో సెక్సువల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు వాళ్ళు వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే ఒక వేశ్య ఇంట్లో ఉంటే ఎవరికీ డౌట్ రాదు వాళ్ళు వెళ్ళింది వేగు చూడడానికి సో వాళ్ళకి సేఫ్ ఏంటంటే అక్కడ వేసి ఇల్లు అదొక గోడ మీద ఉన్నటువంటి ఆ పట్టణ ముఖద్వారం దగ్గర ఒక పైన గోడ మీద ఉన్నటువంటి ఇల్లు ఆమెది సో ఆ ప్రాంతం నుండి ఆమె తూర్పున విశాలంగా దూరంగా ఎత్తైన గోడ మీద నివసిస్తోంది కనుక తూర్పున విశాలంగా ఉన్న యోర్ధాను నదీ జలాలను ఆమె చూడగలదు పొంగుతున్న యోర్ధాను నదీ జలాలు ఆమె కనబడతాయి అవతల యోర్ధాను ప్రాంతం నుండి అవతల నుంచి ఎవరైనా వస్తున్నారా అవతల ఏమైనా గుడారాలు ఉన్నాయా అవతల ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా ఆమె ఆ ప్రాంతం నుండి చూడగలదు అంత ఎత్తైన ప్రాంతంలో ఆమె నివసిస్తోంది అంత మాత్రమే కాదు ఆమె ఒక వేశ్య కనానీయులకు వేశ్యరికం అనేది అది పెద్ద పెద్ద విషయం ఏం కాదు మనకు కూడా ఈ ప్రాంతాల్లో తణుకు ముఖ్యంగా మాట్లాడుకుంటే వేల్పూరు అనేది ఇక్కడ ఒక ప్రాంతం నేను విన్నాను చరిత్ర ఒకప్పుడట ఇప్పుడు కాదు ఒకప్పుడు వేల్పూరు హంసమేడ సంథింగ్ ఏదో చెప్పేవారట సో అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి అఫీషియల్గా పూర్వకాలంలో ఇక జోగిని వ్యవస్థ మన భారతదేశంలో మనందరికీ తెలిసినటువంటి విషయం దేవాలయాల్లోనే పడుపూర్తి జరిగేది దేవాలయాల్లో కొంతమందిని దేవుళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళని జోగినీలుగా పెట్టేసి చాలామంది గ్రామంలో ఉన్న పనికిమాలందరూ వాళ్ళని వాడుకునేవారు ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవి కావు వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా దాసులుగా దాసీలుగా ఈ గ్రామాల్లో ఉండేవారు అలా ఎంతోమంది జీవితాలు ఛిద్రం అయిపోయాయి ఈ వృత్తిలో పూర్వం నుండి కూడా వేశ్యా వృత్తి అనేది అనేక దేశాల్లో మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో అఫీషియల్గా జరుగుతూ వచ్చేది అఫీషియల్గా ఇప్పుడంటే కొంచెం నాగరికత తెలిసింది కాబట్టి చాలామంది మనకి జ్ఞానం నేర్పించడం ద్వారా మనం ఒక మోసలో ఇరుక్కుని పోకుండా ఒక మోస ఆలోచనల్లో ఇరుక్కుని పోకుండా ఈ దరిద్రంలో నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఆ మోస ఆలోచనలో నుంచి బయటకు వచ్చాం కాబట్టి కొంచెం జ్ఞానంగా ఆలోచిస్తున్నారు కాబట్టి చాలామంది తమ జీవితాలను మార్చుకుని ఇది పద్ధతి కాదు ఇది మంచిది కాదు శరీరాన్ని నమ్ముకుని బతకడం కరెక్ట్ కాదు అనుకుని కొంతమంది రియలైజ్ అయ్యారు ఇప్పటికీ డబ్బు కోసం వ్యాపారాలు చేస్తున్న వేసి వృత్తిని కొనసాగిస్తున్న వాళ్ళు సీక్రెట్గా చేసుకుంటున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఉన్నారు అయితే ప్రియులారా కనానీయుల సంప్రదాయంలో వాళ్ళు వేశ్యల్ని ఇలాగే డైరెక్ట్గా పెట్టేవారు వాళ్ళు కూడా ఈ వృత్తిని చేసుకుంటూ ఉండేవారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ వేశ్య వృత్తిలో కొనసాగుతూ వచ్చేవి ఈ వేగుల వారు ఆ వేశ్య ఇంటికి వెళ్ళారు ఆమె పేరు రాహబు ఆ వేశ్య ఇంటికి ఎందుకు వెళ్ళారంటే
అక్కడైతే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. వాళ్ళు వచ్చిన పని వేరు, అంతే తప్ప వాళ్ళు ఆమెతో సెక్సువల్ గా ఎంజాయ్ చేయడానికి మాత్రం వెళ్ళలేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే వాళ్ళు వేగుల వారిని యెహోషువా గారు పంపించింది ఒక ఇంపార్టెంట్ పని మీద. ఆ పని ఏంటంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎరుకోని అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ వాళ్ళ మనుషుల జీవన విధానం ఏంటి, వాళ్ళ సైనిక బలం ఎంత, వాళ్ళతో యుద్ధం ఎలా చేయాలి, మనం ఏ విధంగా మనం వాళ్ళని ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా చూసిరా అని ఈవేళ నాయకుడు పంపించాడు. సో వాళ్ళు వచ్చారు. అప్పుడు దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజుకు గోడచారి వ్యవస్థ ఉంటుంది కదా, ఈ గోడచారి వ్యవస్థలో ఆ ఎరికో ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి సమాచారం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సమాచారం రాజుకి వెళ్ళిపోయిందో అప్పుడు రాజు, నీ ఇంట చేరినటువంటి మనుషుల్ని వెనుకలు వెలుపలికి తీసుకుని రమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహబు నొద్దకు మనుషుల్ని పంపించగా వాళ్ళు వచ్చారు. ఏ నీ దగ్గరికి ఎవరు వచ్చారట కదా, ఎవడు వాడు ఎక్కడున్నారు, వాళ్ళు బయట తీసుకున్నారా, వాళ్ళు మంచోళ్ళు కాదు, మన దేశాన్ని పాడు చేయడానికి వచ్చిన వేగులోలట, ఇప్పుడు వాళ్ళని చంపేద్దాం, తీసుకురా బయటికి అని వాళ్ళు రుబాబ్ చేస్తూ ఆమెను బయటికి తీసుకురామని పిలిచినప్పుడు ఆమె చాలా షార్ప్గా ఆలోచించింది. ఏం చేసిందో తెలుసా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి వారిని దాచేసింది. అసలు ఎందుకు దాచాలి, ఎరుకో ప్రాంత వాసురాలై ఉండి, వాళ్ళ సంబంధి అయి ఉండి, ఒక అన్యజనురాలై ఉండి వచ్చిన వీళ్ళిద్దరిని ఎందుకు దాచింది అని అంటే అప్పటికే ఆమెకు చాలా విషయాలు తెలుసు. ఏం తెలుసు అని అంటే ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళని దాచేసిన తర్వాత, వాళ్ళని మిద్ది మీదకి ఎక్కించి వాళ్ళని దాచేసిన తర్వాత వాళ్ళందరూ పండుకొనక మునుపు వారి మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా అంటుందరు, 9వ వచనం, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆవిడికి ఎలా తెలిసింది? చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఒకటి, ఆమె ఎత్తైన ప్రాకారం మీద నివసిస్తోంది కనుక సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఆమె చూడగలదు. ఎత్తైన ప్రాకారం మీద ఉంది కనుక యోర్ధాను నదీ క్రింది భాగాల్లో ఎవరు కాపుగాశారు, సుమారుగా ఇస్రాయేలీలు అంటే తక్కువ ఏం కాదు, 600,000 మంది కాల్బలం, 600,000 మంది యుద్ధవీరులు. యుద్ధవీరులు అనేక గుడారాలు వేసుకుని ఒక విశాలమైన ప్రాంతంలో ఉంటారు తప్ప, ఏదో వాళ్ళు ఎక్కడో ఒక చిన్న చిన్నగా చిన్నింట్లో చిన్న గుడారాల్లో ఉండేవాళ్ళు కాదు, వాళ్ళందరికీ నోటెడ్ అయిపోతారు. ఎత్తైన ప్రాంతాలను వారు చూస్తే మెడతల దండులా కనబడతారు ఎక్కడున్నా సరే. సో అలా ఈమె వాళ్ళని చూసింది అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. మరికొంతమంది ఏం చెప్తుంటారంటే, ఆమె దగ్గరకు చాలామంది విటులు వచ్చిపోతూ ఉండేవారు గనుక, ఆమె ఒక వేశ్యావృత్తి కలిగి ఉంది గనుక, ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళ ద్వారా ఈ విషయాన్ని ఆమె సంగ్రహించింది అని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఆమెకు విషయం తెలుసు అనేది స్పష్టం. 10వ వచనంలో ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసినో. అంటే ఇవిడికి ఏమర్థం అయిపోయిందంటే, ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేసేసినటువంటి వీళ్ళ దేవుడు మనకి కాపు కాస్తున్నటువంటి యోర్ధాను పాయిల్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు, యోర్ధాను కూడా అలాగే విడిపోద్ది, మీకు ఆ తర్వాత తెలుసు. యెహోషువా ఇశ్రాయేలీని ముందుకు నడిపిస్తున్నప్పుడు యోర్ధాను రెండు పాయలైపోద్ది, ఆరిన్ నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు, యోర్ధాను అనేది రెండు ముక్కలు అయిపోద్ది. ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే విడగొట్టాడో యోర్ధాను కూడా దేవుడు అలాగే విడగొట్టాడు. యోర్ధాను మధ్య నుండి కూడా, నదీ ప్రవాహం మధ్యలో నుండి కూడా నడుచుకుని వచ్చేస్తారు. ఈ విషయం ఆమె చాలా సునాయాసంగా కనిపెట్టగలిగింది. ఎలా కనిపెట్టింది, ఎర్ర సముద్రం గురించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వినేసింది. అది విన్నప్పుడేనట ఈమెకు గుండెలు చెదిరిపోయాట. అలాగే వీళ్ళు చాలా సమర్థవంతులు, వీళ్ళు చాలా బలవంతులు, వీళ్ళు చాలా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, ఆ ఎరుకోలో ఉన్నటువంటి వాళ్ళు చాలా శక్తివంతులు, ఈమెకు ఆ విషయం కూడా తెలుసు. అయినప్పటికీ ఎరుకోని ఇస్రాయేలీలు ఎలా గెలిచేస్తారని అనుకుందంటే, మీరు చూడండి అక్కడ యోర్ధాను తీరముననున్న అమోరియలు ఇద్దరు రాజులైన సీహోను ఓగుకు మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి అంది. అంటే వీళ్ళకంటే బలవంతులైన ఇద్దరు రాజులను వీళ్ళు ఆల్రెడీ జయించేశారు. అంటే వాళ్ళని జయించేశారంటే ఎరుకో రాజు పెద్ద విషయం కాదు, వీళ్ళకి దేవుని సహాయం ఉంది, వీళ్ళ దేవుడు శక్తిమంతుడు, ఆయన వీళ్ళని నడిపిస్తున్నాడు, కనుక వీళ్ళు ఎలా అయినా సరే జయిస్తారు అనే ఒక భరోసా ఆమెకు కలిగింది. అప్పుడట గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడిని హో పైన ఆకాశం ముందు కింద భూమి ఎందు దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏ మాత్రము ఉండదు, నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి మీరు కూడా నాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు ఆ మనుషులు ఏమంటారంటే, 17వ వచనంలో ఆమెతో ఇట్లనిరు, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము కనుక
నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని అన్నదమ్ముల్ని నీ తండ్రి ఇంటి వారిని నీ ఇంట చేర్చుకొనుము. ఒక కిటికీలో నుంచి ఆమె వాళ్ళని ఏం చేస్తుంది? దింపుతోంది. కిటికీలో నుంచి దింపుతోంది. మీరు ఒక అద్భుతమైన విజువల్ చూడబోతున్నారు. ఇప్పుడు ఎరికో కోటలు కూలిపోయాయి. వాళ్ళు 7 డేస్ ఆ చుట్టూ రౌండ్లు కొట్టిన తర్వాత, గట్టిగా కేకలు వేసిన తర్వాత, గట్టిగా బోరధ్వని చేసిన తర్వాత ఎరికో కోటలు కూలిపోయాయి. ఎరికో గోడలు కూలిపోయాయి. ఇప్పుడు అదే గోడల మీద ఎవరు నివసిస్తున్నారు? ఎవరు నివసిస్తున్నారు? రాహాబు నివసిస్తుంది. ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు ఏ గోడ మీద అయితే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నావో అక్కడ ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీకి ఎర్రని దారాన్ని నువ్వు కట్టాలి. ఎర్రని దారాన్ని నువ్వు కట్టాలి. అది చూసినప్పుడు అదే నీకు మాకు గుర్తు. ఒకవేళ ఆ దారం కానీ నువ్వు కట్టకపోతే మాకు సంబంధం ఏం లేదు. ఒకవేళ కడితే, అది అలా ఉంటే ఖచ్చితంగా మేము నిన్ను కాపాడుతాం. అదే నీకు మాకు నిబంధన, ఈ దారమే అని చెప్తారు వాళ్ళు. అది చదవండి మీరు కావాలంటే. 18వ వచనం, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడ చేర్చుకో. నీ ఇంటి ద్వారంలో నుండి బయటకు వచ్చేవాడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదాం. అయితే నీ యొద్ద ఇంటనున్న ఎవనికే కానీ ఏ అపాయం తగిలిన ఎడలా దానికి మేమే ఉత్తరవాదులం. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులం కాదు. అందుక ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళ పంపాను. వారు వెళ్ళిన తర్వాత ఆమె తొగరు దారమును కిటికీ కట్టేసింది. వారు ఎప్పుడైతే వెళ్ళారో కిటికీలను దింపేసింది వాళ్ళని, ఆ కిటికీ కట్టేసింది. మీరు ఇంకో విషయం గమనించాలి, వేసి అంటే కేవలం వేసే వృత్తి మీద బతికేటువంటి బద్ధకస్తురాలు కాదు ఆమె. ఆమె జనపనార పైన దాచిందట. జనపనార అనేది ఎందుకు? ఒక వేసి ఇంట్లో జనపనార ఎందుకు ఉంది మిద్ది మీద అని అంటే, ఆ జనపనార నుంచి సన్నపనార తీస్తారు. ఏదైతే జనపనార మిద్ది మీద ఉందో ఆ జనపనార నుంచి సన్నపనార తీస్తారు. సన్నపనార వస్త్రాలు అనేవి బాగా ఫేమస్ కనానీయులకి. మీరు ఆల్రెడీ లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఓ ధనవంతుడు మీకు కనబడతాడు. వాడు ఏ బట్టలు వేసుకునేవాడట? సన్నపునార వస్త్రాలు వేసుకునేవాడు. ఈ సన్నపునార ఎందులో నుంచి తీస్తారు? ఈ జనపునార నుంచే. ముడి సరుకు ఈ జనపునార నుంచి తీస్తారు. అంటే ఈ జనపునార ఆల్రెడీ మిద్ది మీద చాలా ఎక్కువ పెట్టుకుని ఉంది. అంటే కేవలం వేసే వృత్తి మీద బతికేట్లా కష్టపడి పని చేసుకుంటుంది. ఈ తొగరు దారం ఎందుకు? ఆ వస్త్రాన్ని నేయటానికి తొగరు దారం. ఈ తొగరు దారం సన్నపునార కలిపి నేయబడిందే సన్నపునార వస్త్రం. చాలా కాస్ట్లీ మెటీరియల్. ఈ ధనవంతుడు ఆ వస్త్రాలు వేసుకునే ప్రతిరోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చేవాడని లోకాసువార్త 16వ అధ్యాయంలో మనం ధనవంతుడి గురించి, లాజరు గారి గురించి చదువుకున్నటువంటి సందర్భంలో చూస్తాం. రైట్? అంటే ఈమె తన చేతులతో తను కష్టపడి పనిచేసుకుంటూ బతికే ఉత్తమురాలు. అలాగే తన కుటుంబాన్ని అనుసరించి, వాళ్ళ కుటుంబం లేదా వాళ్ళ వంశ పరంపర దాన్ని అనుసరించి ఆమె వేశ్య వృత్తి కూడా చేస్తూ వస్తోంది. మనకి ఎలాగైతే జోగిని వ్యవస్థ ఉండేదో అలా ఆమెకి ఇష్టం లేకపోయినా సరే ఒక వేశ్య కడుపును పుట్టింది అంటే ఖచ్చితంగా ఆమె ఆ వృత్తిలో కొనసాగాల్సిందే. వదలరు. ఎందుకంటే వాళ్ళ చట్టాలు అంత దరిద్రంగా ఉండేవి. మరి మనకు కూడా అలాంటివే కదా ఉండేవి. మనకి అలాగే ఉండేవి. మన భారతదేశం ఎప్పుడు డెవలప్ అయిందంటే ఒక 100 సంవత్సరాలకు ముందు నుంచి. మనకు కూడా వివేకం వచ్చింది, విజ్ఞత వచ్చింది. అంతకు మునుపు వర్గాలుగా విభజింపబడి, కులాలుగా విభజింపబడి, కొన్ని కులాల వాళ్ళు అనగారిన కులాలని చెప్పి కొంతమందిని తొక్కేసిన చరిత్ర. శూద్రుల్ని ముఖ్యంగా మన భారతంలో శూద్రుల్ని ఎంత భయంకరంగా హింసించారో, ఎంత భయంకరంగా చీట్ చేశారో, ఎంత భయంకరంగా చిత్రీకరించారో, చదువుకోనివ్వకుండా జ్ఞానం లేకుండా బానిసలుగా చేసేసి భయంకరమైన బ్రతుకునిచ్చేసి ఎంత కుట్ర పన్నారో మనందరికీ తెలియంది కాదు. ఇదంతా కూడా ఈ మూఢ వ్యవస్థలో భాగం. నిజంగా మనకు మన అదృష్టం కొద్దీ ఒక 100 ఏళ్ల క్రితం నుంచే ఈ మూఢ ఆచారాల్లో నుంచి, మూఢ వ్యవస్థలో నుంచి బయటికి రాగలిగాం. చాలామంది వెలుగులోకి వచ్చారు, చాలామంది రియలైజ్ అయ్యారు, నిజాలు తెలుసుకోగలిగారు. లేకపోతే ఒకడేమో తలకాయ నుంచి పుట్టాడని ఒక కులవోడు, ఒక కులవోడేమో భుజాల నుంచి పుట్టాడని, ఒక కులవోడేమో ఉదరులో నుంచి పుట్టాడని, మిగిలిన వాళ్ళేమో పాదాల నుంచి పుట్టారు. మీ ఆడవాళ్ళని మేము హింసిస్తాం, మేము ఎలా కావాలంటే అలా వాడుకుంటాం, మీరు మా చెప్పులు మొయ్యాలి, మీరు మా కింద బతకాలని శూద్రుల్ని ఇష్టానుసారంగా కించపరిచేసినటువంటి దౌర్భాగ్యపు వ్యవస్థ మనకుంది కదా, చెత్త వ్యవస్థ. అలాంటి దౌర్భాగ్యపు వ్యవస్థ వీళ్ళకు కూడా ఉంది. ఆమె తన ఫ్యామిలీని అనుసరించి ఆ ఫ్యామిలీలో ఆమె కూడా ఆ వృత్తిలో కొనసాగాల్సిందే. అంత మాత్రాన ఆమె దాని మీద ఆధారపడలేదు. సన్నపునార వస్త్రాలు తయారు చేయడం ఆమె దిట్ట రాహబు. అందుకే ఆ దారం ఉంది, ఆవిడ దగ్గర జనపనార కూడా ఉంది. సో ఆ దారాన్ని ఏం చేసిందంటే అక్కడ కట్టేసింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇస్రాయలీలు వచ్చేసారు.
ఇశ్రాయేలీలు వచ్చేసినప్పుడు ఆ ఇశ్రాయేలీలు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు ఆమెకు ఆమె ఉన్న ఆ ఇంటి ప్లేస్ మాత్రం పడిపోకుండా మిగిలిన భాగాలన్నీ పడిపోయాయి. చూడండి యెహోషువా గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవాలను శపింపబడినది. ఆయన శపించాడు. ఎప్పుడు శపిస్తాడో తెలుసా దేవుడు? నీ పాపం ఆకాశాన్ని అంటినప్పుడు. అది నీ నువ్వైనా నీ ఇల్లైనా నీ ఊరైనా నీ ప్రాంతమైనా నీ దేశమైనా దేవుడు ఎప్పుడు శపిస్తాడో గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీ పాపం ఆకాశాన్ని అంటుతుందో ఖచ్చితంగా దేవుని శాపం నీ మీదకి వస్తుంది, లేదా నీ కుటుంబం మీదకి వస్తుంది, లేదా నీ గ్రామం మీదకి వస్తుంది, లేదా నీ దేశం మీదకి వస్తుంది. ఎప్పుడు మానవుడు తప్పు మార్గాల్లోకి వెళుతాడో, ఎప్పుడు మానవులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారో, ఎప్పుడు మానవులు కట్టులేక తిరుగుతూ ఉంటారో, ఎప్పుడు మానవుడు దైవ భయం లేకుండా బ్రతుకుతూ ఉంటారో, ఖచ్చితంగా మీ మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది అనడానికి ఇదిగో ఆధారం. ఇదే ఆధారం. అప్పుడు ఏం జరిగిందంటే రాహబను వేశ్య ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తు యెహోవా శపింపబడింది. రాహబను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టింది కనుక ఆమె ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుతారు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకోకూడదు అని చెప్తాడు. వాళ్ళు బ్రతుకుతారని చెప్తాడు. 20వ వచనం. యాజకులు బోర్లోదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్లోదమును విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అండర్లైన్ దట్ వర్డ్. ఏమాయను? ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ గొద్దులను ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువా ఆ వేసి ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్టు ఆమెను ఆమె కలిగిన వారందరిని అక్కడ తోడుకొనండి. దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన మనుషులు పోయి రాహబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకుని ఇస్రాయేలుల పాలెం వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి అన్నాడు. సో విచిత్రం ఏంటంటే ఈ పట్టణాలన్నీ ఈ గోళ్ళన్నీ కూలిపోయాయి, ప్రాకారాలన్నీ కూలిపోయాయి. లోపల ఉన్న పట్టణాన్ని వీళ్ళు నాశనం చేయడానికి లోపలికి వెళ్ళిపోయారు. కానీ అన్నీ కూలిపోయినప్పుడు రాహబు ఉన్న ఆ ప్లేస్ మాత్రం కూలిపోకూడదు. ఒకవేళ కూలిపోతే రాహబు కూడా వాళ్ళతో పాటు ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఎస్, చచ్చిపోద్ది. సో మొత్తం పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారం కూలిపోవాలి 600,000 మంది మిడతల దండుల లోపలికి వచ్చేయడానికి. కానీ ఎక్కడైతే ఎర్రని దారం కట్టబడిందో ఆ గోడ భాగం మాత్రం కూలిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మాటిచ్చాడు. దేవుని ప్రజల చేత నిబంధన జరిగింది అక్కడ. అది దేవుని ఉద్దేశం, అది దేవుని సంకల్పం. ఎప్పుడైతే దేవుని సంకల్పం అక్కడ నెరవేరాలో ఖచ్చితంగా అది కూలిపోకూడదు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ మీరు చూడొచ్చు. తవ్వకాలలో బయటపడినటువంటి నిలబడిన గోడ ప్రాంతాలు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. తవ్వకాలలో బయటపడినటువంటి ఆ వేశ్య ఇల్లుగా చెప్పబడుతున్నటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఆ కిటికీలు, ఆ లోతైన కిటికీలు, ఆ ప్రాంతం కింద నుంచి పైకి ఎక్కడానికి మెట్లు చూడండి. రహస్యంగా లోపల నుంచి మెట్లు, గోడ లోపల మెట్లు అవి దొరికాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వెలుగులోకి తీసుకొచ్చారు. చూడండి అది ఎలా ఉందో. గోడ లోపల ఒక సొరంగ మార్గం, అంటే పైకి వెళ్ళటానికి మెట్లు అనమాట. అవి రాళ్ల మీద చెక్కబడిన మెట్లు. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఆ గోడ నేటికి అలాగే ఉంది భూగర్భంలో. ఎంత అద్భుతం అండి బైబిలు. ఎంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఎంత అద్భుతమైన ఎవిడెన్స్ ఇస్తుంది చూసారా బైబిలు? ఎంత అద్భుతమైన ఎవిడెన్స్ ఇస్తుంది బైబిల్? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రిటిష్ మ్యూజియంలో నేటికి అక్కడ దొరికినటువంటి పురాతన వస్తువులన్నింటినీ భద్రపరిచించారు. పురాతన వస్తువులు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. గోడలు కూలిపోయినప్పుడు చాలామంది ఆ శిథిలాల కింద నలిగిపోయారు. శిథిలాల కింద నలిగిపోయిన వాళ్ళ పుర్రెలు, ఎముకల గుట్టలు అక్కడ వాళ్ళకి లభ్యమయ్యాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఎముకల గుట్టలు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఇమేజ్ మీరు చూడొచ్చు. చూడండి ఎన్ని ఎముకలు ఉన్నాయో చూడండి. అక్కడ గోడల క్రింద శిథిలాల క్రింద తవ్వుతుంటే వచ్చినటువంటి ఎముకలు. పాపాత్ముల మీదకి భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది, ఇది ఖచ్చితం.
అని చెప్పడానికి బెస్ట్ హిస్టారికల్ ఎవిడెన్స్. చూసారా చరిత్ర ఎంత చక్కగా ఉందో. కట్టుకథల పుస్తకమా ఇది, కల్పనా కథల పుస్తకమా ఇది? కిట్టించి రాసేసిందా? ఎవడో రాసేసిందా? నేటికి 3500 సంవత్సరాల కిందటి చరిత్ర సుమారుగా నేను మాట్లాడుతున్నాను మీతో. ఇప్పుడు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న చరిత్ర నిన్న మొన్నటిది కాదు, 3500 సంవత్సరాలు సుమారుగా నేటికి ఈ చరిత్ర జరిగి, ఈ చరిత్ర సంభవించి, అలాంటి చరిత్ర మనం మాట్లాడుకుంటున్నాం దాదాపుగా. నేటికి అవి వాళ్ళకి లభ్యమయ్యాయంటే మీరు ఆలోచించండి ప్రియులరా, వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళకు ఆ కోటలు కూల్చేశారో, ఆ కోటలు కూలిపోయాయో, దాని క్రింద పడి చనిపోయిన వారి ఎముకలు, అలాగే అక్కడ కొన్ని పుర్రెలు కూడా లభ్యమయ్యాయి, పగిలిపోయిన తలకాయలు. చూడండి ఆ పుర్రెలు కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. పుర్రెలు పగిలిపోయి ఉన్నాయి, పుర్రెలు తలకాయలు పగిలిపోయి ఉన్నాయి. అంటే అంత పెద్ద పెద్ద రాళ్ళు పడిపోవటం వల్ల తలలు ఎలా చితికిపోయాయి చూడండి. తలలు ఎలా ముక్కలైపోయిన పుర్రెలు దొరికేచ్చు, ముక్కలైపోయిన పుర్రెలు అంటే తలకాయ పగిలిపోయింది అనమాట, స్కల్ పగిలిపోయింది, స్కల్ లోపల ఉన్నది. అవి దొరికాయి. ఇవన్నీ నేటికి బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి, భద్రంగా. ఏమండి ఎంత అద్భుతం అండి బైబిల్! ఎన్ని అద్భుతాలను మన కళ్ళ ముందుంచుతోంది బైబిల్! నమ్మలేని నిజాలను అందుకే ఈ నిజాలని ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? నిత్య జీవితం ఉంది మానవుడా నీకు, దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తానన్నాడు. ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి క్రీస్తు దగ్గరికి రమ్మన్నాడు. ఆ క్రీస్తును నీకు చూపించేదే ఈ అద్భుతమైన దివ్య గ్రంథం. ఆ క్రీస్తు దగ్గరికి నిన్ను నడిపించడానికి దేవుడు నీకు ఇచ్చినదే ఈ అద్భుతమైన దివ్య గ్రంథం. కానీ ఈరోజు దీన్ని మత పుస్తకం అని చెప్పి పక్కన పడేశారే. ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఈ సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి. క్యాథలిన్ అనే ఆవిడ పురాతత్వ శాస్త్రవేత్త, ఆవిడ చేసిన పరిశోధనల ఫలితం ఇంకా లోతుగా తవ్వడం ప్రారంభిస్తే చాలా వెలుగులోకి వచ్చాయి. వాళ్ళకున్న సంస్కృతి ఏంటి తెలుసా? పూర్వకాలపు సంస్కృతి. చనిపోయిన శవాల్ని పుర్రెల్ని వేరు చేసి జాగ్రత్తగా వాళ్ళు ఆ వాటికి ఒకలాంటి మైనం లాంటిది పూసి కళ్ళకు సముద్రపు ఆలిచిప్పలను ఉపయోగించి కళ్ళు కాపాడుతూ పుర్రెకు సంబంధించి వాళ్ళు దాన్ని భద్రపరిచేటువంటి టెక్నాలజీ వాళ్ళు కలిగి ఉన్నారు. సో అది కూడా మనం చూడొచ్చు. అవన్నీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయండి, ఇప్పటికీ ఆ పుర్రెలు ఉన్నాయి చూడండి. ఆలిచిప్పలు ఉపయోగించి ఒకలాంటి మైనో లాంటిది పూసి వాళ్ళు అలా భద్రపరుచుకునేవారట. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కూడా వీటి గురించి చూపించాడు. వీటి గురించి ప్రత్యేకమైన కథనాలు ప్రసారమయ్యాయి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కూడా. మీరు ఎప్పుడు చూడండి చాలా విచిత్రంగా కనబడుతుంది. ఆ పుర్రెకు ఏదో ఒకలాంటిది పూసి రెండు సముద్రపు ఆల్చిప్పల లాంటివి కళ్ళ దగ్గర కళ్ళను కాపాడుకోవడానికి భద్రపరిచినట్టుగా పెట్టి, ఇది జరగడానికి మునిపే ఈజిప్ట్లో ఆల్రెడీ ఈ విధానం అమల్లో ఉంది. దీన్నే ఎంబామింగ్ ప్రక్రియ అంటున్నారు. ఇప్పుడు ఎంబామింగ్ ఏంటి? ఎంబామింగ్ అంటే చనిపోయిన శవాన్ని కొన్ని రసాయనాలు పూసి భద్రపరచడం. ఆల్రెడీ ఈ టెక్నాలజీకి మూల పురుషుడు ఎవరంటే జోసెఫ్. ఈజిప్ట్లో దైవజ్ఞానంతో నింపబడి 14 ఏళ్ల పాటు ధాన్యాన్ని నిలువ చేసే టెక్నాలజీ సంపాదించుకున్నటువంటి దైవజ్ఞాని జోసెఫ్, యోసేపు. అదే టెక్నాలజీని మనుషుల మీద వాడాడు, మనుషుల శవాలను కూడా భద్రపరచడం. ఆ టెక్నాలజీ యోసేపుకు బాగా తెలుసు. లేకపోతే ఈజిప్ట్ పిరమిడ్లలో మమ్మీలు నేటికి సజీవంగా కనబడుతున్నట్టు దానికి కారణం ఎవరు? యోసేపు. యోసేపు లేకపోతే ఈజిప్ట్లో పిరమిడ్లు లేవు, పిరమిడ్ల కింద శవాలు లేవు, వాటికి ఆ భద్రత లేదు, వాళ్ళకంత జ్ఞానము లేదు. ఆ జ్ఞానానికి మూల పురుషుడు దైవజ్ఞాని యోసేపు. అక్కడి నుంచి ఈ టెక్నాలజీ కనానీయులు కూడా నేర్చుకున్నారు. ఆ కనానీయులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని యూజ్ చేసేవారు. అలా వాళ్ళు ఆ పుర్రెలు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, అలా వాళ్ళు భద్రం చేసినటువంటి పుర్రెలు అవి. ఎన్ని ఆధారాలు ఉన్నాయండి మనకు బైబిల్ గ్రంథంలో, ఎన్ని ఆధారాలు ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో! అత్యంత పురాతనమైన ప్రాచీనమైన ఆధారాలు లభ్యమయ్యాయండి. ఇప్పుడు ఆ ఎరుకో ప్రాంతం ఎలా ఉందో తెలుసా? నేను వెళ్ళినప్పుడు నాకు బస్సులోంచి చూపించారంటే అక్కడ నన్ను ఆపలేదు. బస్సులోంచే ఫోటోలు తీసుకున్నాం. ఆ ఎరుకో తవ్వకాలు జరుగుతున్నాయి, లోపలికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు బస్సు అన్నాడు లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఎరుకో ప్రాంతానికి. ఆ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు.
ఎక్కడైతే తవ్వకాలు జరిగాయో ఆ ప్రాంతాలను ఇప్పటికీ చాలా జాగ్రత్తగా భద్రపరిచింది డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాంతం ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఎరికో లేటెస్ట్గా ఇప్పుడు అలా ఉంది, అక్కడ తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా. సో ఇన్ని ఖచ్చితమైన ఆధారాలు, ఎంత ఖచ్చితమైన ఆధారాలు మనం దైవ గ్రంథాల నుండి చూసాం. ఇప్పుడు చెప్పండి, మనం చదువుతున్న చరిత్ర అబద్ధమా నిజమా? చెప్పాలి గట్టిగా. మనం చదువుతున్న చరిత్ర అబద్ధమా? అది కాదండి, కాదు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. ఇది ఎలా సాధ్యమైంది? వాళ్ళు చుట్టూ తిరిగితేనే కోటలు కూలిపోతాయా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మన రాజమండ్రి బ్రిడ్జ్ ఉందా, కొవ్వూరు బ్రిడ్జ్ ఉందా, పెద్ద బ్రిడ్జ్. సైనికులు కవాతు చేస్తామంటే ఒప్పుకుంటారు? దాని మీద ఒప్పుకుంటారా? కొంచెం తెలివైన వాళ్ళు చెప్పండి, సైనికులు కవాతు చేస్తారా? సౌండ్ ఎలా వస్తుంది? టక్ 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 టక్. మనం ఒకే అడుగులు అడుగు అడుగులు అడుగులు వేసుకుంటూ వాళ్ళు కవాతు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ బూట్ల చప్పుడు ఎలా వినబడద్దు మనకి? ఒకేసారి పడతాయి అడుగులు, ప్రకంపనలు. బ్రిడ్జ్ మీద కానీ అలాంటి కవాతు చేశారనుకోండి, ఇమ్మీడియట్గా బ్రిడ్జ్ కూలిపోద్ది. అందుకే సైనికుల కవాతులు బ్రిడ్జిల మీద చేయనివ్వరు. ఆ ప్రకంపనలకి, ఒకేసారి పడుతున్న అడుగుల సవ్వడికి, ఆ ధ్వనికి బ్రిడ్జ్ బేటలు వారిపోద్ది. అందుకే ఏ సైనికుల్ని కూడా బ్రిడ్జిల మీద కవాతులు చేయనివ్వరు. బ్రిడ్జిల మీద నార్మల్గా నడుచుకెళ్ళిపోతారు. బ్రిడ్జ్ మీద కవాతు చేయకూడదు, కూలిపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ రౌండ్, సెకండ్ డే సెకండ్ రౌండ్, థర్డ్ డే థర్డ్ రౌండ్. తక్కువ మంది కాదు, సుమారు 600,000 మంది కవాతు చేస్తున్నారు గోడ చుట్టూ. 600,000 మంది. సెవెంత్ డే 7 రౌండ్స్, తెల్లవారు లేచి 7 రౌండ్లు. పెద్ద ధ్వని, బోర ధ్వని. ఆ ప్రకంపనలకి గోడలు కూలిపడిపోయేంతే, పునాదులు కదిలిపోయాయి. అక్కడ ఉన్నది దైవశక్తి, వాళ్ళ మానవ శక్తికి దైవశక్తి తోడవడంతో పునాదులు కూలిపోయాయి. యెహోషువ గారికి ఆ ముందధ్యాయంలోనే ఉంటుంది, కన్నులెత్తి చూడగా కత్తి చేత్తో పట్టుకున్న ఒక దేవదత కనబడతాడు. కత్తి చేత్తో పట్టుకున్న దేవదత కనబడితే 5వ అధ్యాయంలో యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు మా పక్షంగానే ఉన్నావా అని అడుగుతాడు. మా పక్షంగానే ఉన్నవాడు అని అడిగితే, మా విరోధుల పక్షంగా ఉన్నవాడు అని అడిగితే, అతను అంటాడు, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నాను, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చానంటాడు. అంటే అక్కడే మనకు అర్థమైపోద్ది, ఎరికో కోటలు కూల్చేసి వాళ్ళకు శిక్ష విధించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా ఈ లోకానికి తీర్పు తీర్చాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని పాపుల్ని ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళని రక్షించాలనుకుంటున్నాడు. అందుకే ప్రకటన, వేగుల వారు వచ్చినట్టుగా రాహబు దగ్గరికి సువార్తికులు నీ దగ్గరకు వస్తున్నారు. రాహబు నీకు సాదృశ్యంగా కనబడుతోంది, ఎరుకో ఈ లోకానికి సాదృశ్యంగా కనబడుతోంది, వేగుల వారు సువార్తికులకు సాదృశ్యంగా కనబడుతున్నారు. నువ్వు పాపి అని అంగీకరిస్తే, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడితే, దేవుని గురించినటువంటి సత్యాలు నువ్వు తెలుసుకుంటే, అది నీకు వినినంతనే అర్థమైతే, ఆమె కూడా చూడలా, ఎర్ర సముద్రం పాయలైపోయింది, రాహబు చూసిందా? మిమ్మల్ని అడుగుతున్నా, చూసిందా? చూడలా. మరి ఏం చేసింది? విన్నాను అంటుంది. విన్నాను, వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. విశ్వాసానికి మూలం వినడమే. చూడంగా సుమ గుర్తుపెట్టుకోండి, బైబిల్ దేని సపోర్ట్ చేస్తుందంటే, ఈవెన్ రాహబు దగ్గరికి వెళ్ళినా సరే నీకు విశ్వాసం ఎలా కలిగింది? చూసావా? చూసావా? చూడలేదయ్యా, విన్నా. వింటేనే గుండెలు ఏమైపోయాట? కరిగి నీరైపోయాట. అది విశ్వాసం. తోమా వచ్చి నేను చేతిలో వేళ్ళు పెట్టి చూస్తే గారు నమ్మనంటాడు, అన్నంత పని చేస్తాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? రైట్ తోమా, అందరూ ఇలాగే ఉండాలి అన్నాడా? దిస్ ఈస్ ద రియల్ ఫెయిత్ అన్నాడా? అలాగనలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? తోమా, చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. అది విశ్వాసానికి మూలం. ప్రియులారా, ఇప్పుడు రాహబు ఎవరైతే విశ్వసించారో ఆ రాహబు మనకి సాదృశ్యంగా కనబడుతుంది. క్రీస్తును మనం చూడలా, విశ్వసిస్తున్నాం. ఆయన మరణించాడు, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నేను చూడలా, విన్నాను, విని నేను నమ్ముతున్నాను, విని నేను విశ్వసించాను. నా విశ్వాసమే సరైన విశ్వాసం.
అలాగే నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసమే సరైన విశ్వాసం. అలా కాదు, నాకు కనబడాలి, నా కంటికి కనబడాలి, ప్రభు వచ్చి నా తలుపు కొట్టి ఎరా బాబు బాగున్నావా అని అడిగి, అంత అవసరమా నీకు? అంత ఉందా నీ దగ్గర? నీకోసం అంత చేయాలా? నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువే చేశాడు. ఈ నేల మీదకి దిగి వచ్చాడు, 33.5 సంవత్సరాల పాటు నేల మీద జీవించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడే మూడవ దినాన తిరిగి లేచాడు, శిలువలో తన పవిత్ర రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. నేటికి సజీవ సాక్ష్యాలుగా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో ఆధారాలను మనందరి కొరకు వదిలి వెళ్ళిపోయాడు. దానికంటే గొప్పదైన దివ్యవాక్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దివ్యవాక్యాన్ని మనం నమ్ముతున్నాం. ఈ దివ్యవాక్యం ద్వారా మనం విశ్వసిస్తున్నాం ప్రభువుని. రాహాబు కూడా అలాగే విని విశ్వసించింది. ప్రియులారా, వినుట వలన ఆమెకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. అలా వినుట వలన కలిగినటువంటి విశ్వాసంతో ఆమె ఉంది. ఇక ఆమె ఎంత గొప్ప స్థితిలో ఉందంటే ఆమె కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. ఒక ఎర్రటి దారాన్ని ఆ యొక్క కిటికీ కట్టుకుంది. ఆ దారమే ఆమెను కాపాడేటువంటి గుర్తు, ఎర్రటి దారం. ఈరోజు కూడా మనం కట్టుకున్న మన విశ్వాసం ఏంటో తెలుసా? క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతున్నాం. అదే మన రక్షణకు ముంగుర్తు. ఆ బాప్తిస్మం పొందడం ద్వారా పరిశుద్ధాత్ముడు మన హృదయాలలోనికి ప్రవేశిస్తున్నాడు. అది మన రక్షణ కొరకు దేవుడిచ్చినటువంటి సంచకరువు. మన భాషలో అయితే భజానా ఇచ్చామంటాం. సంచకరువు అంటే అర్థం ఏంటో తెలుసా? భయానా లేదా భజానా, అడ్వాన్స్. అలాంటి సంచకరువుగా పరిశుద్ధాత్ముడు మనలోనికి అనుగ్రహింపబడ్డాడు. అది రియల్ ఫెయిత్ అంటే, అది నిజమైన విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసం రాహబులో ఉంది. ప్రియులారా, ఎన్ని అద్భుతాలు! ఒక ప్రవచనం జరిగింది అంటే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. నెరవేరకుండా ప్రవచనం ఎప్పుడు చెప్పబడదు. చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, 24 వచనం, అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. రాహమును వేశ్యా ఎరుకోను వేగుచూచుటకు యెహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతికినిచ్చెను. ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది అన్నాడు. తర్వాత మాటలు చదవండి. ఆ కాలమున యెహోషువా శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. ఏమండి ఎంత కరెక్ట్గా చెబుతున్నాడు చూడండి. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలవబెట్టగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువాకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. మరి ఈయనన్న మాట జరగాలిగా? జరిగిందా? జరిగింది. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సుమారు 500 సంవత్సరాల తర్వాత. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 34వచనం చూద్దాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 34వచనం, సుమారు 500 సంవత్సరాల తర్వాత ఈయన మాట్లాడి చచ్చిపోయాడు. యెహోషువా ఆ మాట అన్నాడు, ఎవడైతే మళ్ళా కట్టబూనుకుంటాడో వాడు జ్యేష్ఠ కుమారుడు, కనిష్ట కుమారుడు చస్తాడు, తలుపులు నిలబెడితే కనిష్ట కుమారుడు చస్తాడు, గోడలు నిలబెడితే మళ్ళా ప్రథమ కుమారుడు చస్తాడు అని చెప్పాడో అది ఎప్పుడట? 500 సంవత్సరాల తర్వాత ఒకటి పూనుకున్నాడు చేయడానికి. చూడండి 34వచనం, అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎరికో పట్టణమును కట్టించెను, అతడు దాన్ని పునాది వేయగా అభిరాము అని అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. ఎంత పర్టికులర్గా పేర్లు మెన్షన్ చేస్తున్నాడు. అభిరాము అని అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను, దాని గౌరవం ఎత్తగా సెగూబు అని అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడిని యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. చూసారా దేవుని మాట ఎంత తీవ్రంగా ఉంటుందో, దేవుని మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో, దేవుని మాట ఎంత శక్తివంతమైనదో. మనకి పదాలు ఈ సందర్భాలు చూస్తుంటే అమ్మో ప్రవచనం ఎంత శక్తివంతమైనదా అని మనకు అర్థమవుతోంది. ప్రియులారా, ప్రవచనం ఎంత శక్తివంతమైనదా, ప్రవచనం ఇంత బలమైనదా, ఇంత బలమైన ప్రవచనాలు దేవుడు దైవ గ్రంథంలో వ్రాయించాడా? వీటిని మనం విని ఏం చేయాలి? విశ్వసించాలి. వాటిని మనం విని విశ్వసించాలి. అలా రాహబు విని విశ్వసించింది. ఆమె వేశ్యే కావచ్చు, ఆమె పాపి కావచ్చు, ఆమెకు సమాజంలో విలువ లేకపోవచ్చు, ఆమెను అందరూ చీపుగా చూడొచ్చు, కించపరిచి చూడొచ్చు, కానీ ఆమెకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది. ఆమె కూడా మనిషే. తప్పు చేయటానికి ఆమెకు ఒక రకరకాల కారణాలు ఉన్నాయి. బలవంతంగా వృత్తులు ఆమె నుంచేశారు ఆ రోజుల్లో.
ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అది అప్పగించేశారు. నీ ఫ్యామిలీకి ఈ పని, నువ్వు అదే చేయాలి. నీ ఫ్యామిలీకి ఈ పని, నీ ఫ్యామిలీకి ఈ పని, మీ అందరి మీద పడి తినే బతికి పనే మా పని. మన మనకు లేదా అలాంటిది? మనం అందులోంచి వచ్చాం. సో వీళ్ళు అలాగే ఉన్నారు. అంతేగాని కావాలను ఉల్లమ్ముకుని బతకట్లా. ఒకవేళ కావాలను ఉల్లమ్ముకుని బతికేది అయితే ఆ జనపునార, సన్నపునార, ఎర్రదారాలు ఇవన్నీ ఆవిడకి అవసరం లేదు. తన కష్టాన్ని కూడా నమ్ముకున్నటువంటి ఉత్తమరాలు, దైవ భయం కలిగింది, విని విశ్వసించింది. అందుకే దేవుని కృప ఆమెకు తోడుగా ఉంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, సమాజం ఎవరినైనా ఎంత హీనంగా అయినా చూడొచ్చు, కానీ దేవుడు ఆ మనిషిలో ఉన్న మంచిని చూస్తాడు, మంచిని వెతుకుతాడు. మంచి కొంతున్నా సరే బయటికి తీసుకొస్తాడు, ఆ మంచిని వృద్ధి చేయాలని చూస్తాడు. వాళ్ళకు మారు మనసు వస్తే వాళ్ళని గొప్ప స్థితిలో నిలబెట్టుకుంటాడు. ఆమె ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిందో తెలుసా? అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అరణ్యంలో యోధా గోత్రపు పెద్ద అయిన నయస్సోను కుమారుడైన సల్మానును వివాహం చేసుకుంది. ఒక గొప్ప కుటుంబ జీవనాన్ని ప్రారంభించింది. వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తుంది. ఒక అన్యురాలు ఇస్రాయేలీలో కలిసిపోయింది. నయస్సోను కుమారుడైన సల్మానును పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సల్మాను, రాహబు ఇద్దరు కలిసి బోయజుకు జన్మనిచ్చారు. బోయజ్ ఎవరో తెలుసా? దావీదు గారి పితరుడు, ముత్తాత. అలాంటి యూదా గోత్రంలో చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో కూడా ఆమె పేరు ప్రస్తావించాడంటే ఎంత ఉత్తమురాలి స్థానంలోకి వెళ్ళిపోయింది చూడండి. మారిన జీవితం అంత అద్భుతంగా ఉంటుందండి. మారకముందు ఆమె వేశ్యే కావచ్చు, కానీ విని దేవుని మార్గంలోకి వచ్చి దేవుని అడుగు జాడల్లో ఉండి ఆయన ఎందు భయభక్తులు నిలిపి తన బ్రతుకుని ఎప్పుడైతే మార్చుకుని ఆ పాత రోత జీవితాన్ని అసహించుకుని ఆ పాత రోత పట్టణాన్ని అసహించుకుని వారిలో నుండి వేరైపోవాలని ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుందో, అక్కడి నుంచి ఆమె జీవితం అద్భుతంగా మారిపోయింది. ఎంత అద్భుతంగా మారిపోయింది! యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో 5-6 వచనాల్లో కనబడుతోంది చూడండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహబునందు బోయజును కనెను. ఏ అందరి గురించి చెప్పినట్టుగా సల్మాను బోయజును కనెను అనేచిగా దేవుడు అలా అండు, నా కుమార్తె పేరు అక్కడ మెన్షన్ చేయాల్సిందే. ఎందుకు మెన్షన్ చేయాలంటే ఆమె విశ్వాసి. చెడిపోయిన ఈ లోకంలో తాను చెడిపోయి నా మాట విని రియలైజ్ అయి బ్రతకడం ప్రారంభించింది, మంచి మార్గాన్ని అవలంబించింది, మంచి మార్గంలోనికి వచ్చింది. దేవుని మాట విని బాగుపడితే నీ జీవితం, నా జీవితం, మీ అందరి జీవితం అలాగే ఉంటుంది. మర్చిపోకండి, మాట విని బాగుపడినటువంటి ఉత్తమురాలు. ఆయన మాట వింది, ఆయన మాట విని గోడ మీద నిలబడినప్పుడు ఆల్రెడీ వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. వీడికి అర్థమైపోతుంది, ఇదిగో దేవుని రక్షణ సమీపిస్తోంది, దేవుని ఉగ్రత ఎరికో పట్టణం మీదకి సమీపిస్తోంది. గోడ మీద నిలబడి చూస్తుంది అందరినీ. లక్షల మంది కాలుబలం మెడతల దండ్లా వచ్చేస్తున్నారు, యోర్ధాను దగ్గరకు వచ్చారు. ఖచ్చితంగా రాహబు చూస్తుంది, ఎందుకంటే ఆమె గోడ మీద నివసిస్తోంది కనుక. ఈ యోర్ధాను 2 పాయలైపోతే ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఇంకేమైపోయిందో ఆమె, అమ్మో అనిపిస్తుంది. దేవుని అద్భుతం, ఎర్ర సముద్రం చూడలేకపోయింది కానీ ఖచ్చితంగా యోర్ధాను ప్రాంతాన్ని మాత్రం చూస్తుంది. ఎందుకంటే ఆమె ఏ గోడ మీద అయితే నివసిస్తుందో దానికి తూర్పున అల్లంత దూరంలో కనబడుతూ ఉంటుంది ఎరికోకి వచ్చేంత సమీపంలో ఉంది యోర్ధాను నది. అది 2 పాయలైపోయినప్పుడు ఆమె ఖచ్చితంగా తన కళ్ళతో తాను చూస్తుంది, చూసింది. అంతేకాదు 600,000 కాల్బలం ప్రతిరోజు గోడ చుట్టూ తిరుగుతున్నారు. ఈ గోడ పడిపోద్ది, ఈ గోడ వైబ్రేషన్స్ వచ్చి మొత్తం పడిపోతాయి, మరి నా పరిస్థితి ఏంటి? నేను బయటికి పోతే ఈ గోడ కూడా పడిపోద్దేమో అనుకుంటే నో, విశ్వసించింది కాబట్టే గోడ పడిపోద్దని తెలిసినా కూడా దాని మీదే ఉంది. విశ్వసించిన వాడు పడిపోడు, ఏమవడు? విశ్వసించిన వాడు పడిపోడు. విశ్వసించింది, అదే గోడ మీద ఉంది. గోడ కట్టయింది ఆ పక్కన, ఈ పక్కన, ఈ పక్కన మొత్తం పడిపోయింది, ఈ పక్కన మొత్తం పడిపోయింది. ఆమె ఇల్లు మాత్రం ఆ గోడ, ఆ లోపల నుంచి సొరంగం, మెట్లు అలాగే ఉండిపోయాయి, అలాగే ఉండిపోయి మిగిలిన పడిపోయాయి. మీరు గమనించండి ప్రియులారా, పునాదుల మీద నుంచి ఆ పట్టణపు గోడల మీద నుంచి ఎక్కిపోతున్నారు. పునాదుల వరకు మొత్తం కూలిపోయాయి, రాళ్ళు కూలిపోయాయి, లోపలికి పట్టణంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు.
ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికింది, ఎంత గొప్పగా దేవుని కొరకు నిలబడింది. మీరు ఆలోచించండి ప్రియులారా, ఎంత గొప్ప విశ్వాసం. విశ్వాసం మాత్రమేనా అండి? విశ్వాసంతో అయిపోయిందా? అవలా, క్రియలు కూడా ఉంది. అదే భక్తుడిని యాకోబు కొత్త నిబంధనకు వచ్చాక కూడా ఈమెను జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడు తెలుసా? యాకోబు పత్రిక 2:24 నుంచి చూద్దాం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక, ఎప్పుడైతే విశ్వాసి అయిపోయావో అప్పటి నుంచి ఏం ప్రారంభం కావాలి? క్రియలు ప్రారంభం కావాలి. ఆమె విశ్వసించేసింది, క్రియలు ప్రారంభమవుతున్నాయి ఆమె జీవితంలో. అదే చెప్తున్నాడు ఇక్కడ యాకోబు, విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహబనే వేశ్య కూడా తన బ్రతుకు మార్చుకుని, తన జీవన విధానాన్ని మార్చుకుని, మారు మనస్సు పొంది, ఆవిడకో మతం ఉంది. ఇప్పుడు రాహబు మతం మార్చుకుందా? రాహబు మతం మార్చుకోలా. ఏం మార్చుకుంది? మనసు మార్చుకుంది. ఆ ఆ పాపపు మతంలో ఉండగా వేశ్యగా ఉంది. ఆ కనానీయుల మతంలో ఉండగా, ఆ ఎరుకో వాళ్ళ మతంలో ఉండగా వేశ్యగా ఉంది. ఎప్పుడైతే సత్యం వైపు వచ్చిందో మనసు మార్చుకుంది, గృహస్థ జీవితాన్ని ప్రారంభించింది, నయస్సోను కుమారుడైన సల్మానును వివాహం చేసుకుంది. ఇది ఈమె కొత్త జీవితం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కనబడుతుంది. చాలామంది మూర్ఖులు అంటారు, ఒక వేశ్యని యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చారేటండి. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడే సమయానికి ఆమె వేశ్య కాదు. కొత్త జీవితం, పాత జీవితం అని రెండు ఉంటాయి. నువ్వు సీతాకోక చిలకను చూసుకొని ఏమంటావు తెలుసా? నువ్వు గొంగళ పురువే కదా అంటావు. గొంగళ పురుగే, కానీ ఇప్పుడు గొంగళ పురుగు కాదు. ఎలా మారింది? అదే గొంగళి పురుగు సమాధి చేయబడి, ఆ సమాధిలో నుండి ఒక సీతాకోక చిలుక బయటకు వచ్చింది. ఆ సత్యం నీ కళ్ళకు కనబడాలి. ఇంకా గొంగళ పురుగుగా చూడకూడదు. ఆ గొంగళ పురుగు గూడు కట్టుకుని తనను తానే సజీవ సమాధి చేసేసుకుంది. ఆ సజీవ సమాధిలో ఉండి కొన్నాళ్ళకి ఆ గూడులో నుండి సీతాకోక చిలుకగా బయటకు వచ్చి ఎగిరింది. ఎస్, మనం గొంగళ పురుగును అసహించుకుంటాం, కానీ అదే గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారిపోయిన తర్వాత మనం దాని రంగులు చూసి ఆకర్షింపబడతాం. చాలా ముద్దుగా ఉందని మన ఇంట్లో తెచ్చి అంటించుకుంటాం బొమ్మలు. ఒరిజినల్ ఎలాగో ఉండదు, ఎగిరిపోద్ది కాబట్టి. గోడల మీద ఏం తెచ్చి అంటించుకుంటాం మనం? సీతాకోక చిలక ఎగురుతున్నట్టుగా ఉండే చిత్రాలు అంటించుకుంటాం. మరొకప్పుడు అది అసహ్యకరంగా ఉన్న గొంగళ పురుగే కదా. ఎస్, ఆఫ్ కోర్స్ కావచ్చు, కానీ అది సీతాకోక చిలుకగా మారి అది అందంతో ఆకర్షించడం ప్రారంభించింది. రాహబ్ అనే వేశ్య ఒకప్పుడు వేశ్యే కాదనట్లా, ఒకప్పుడు వేశ్యే, కానీ ఎప్పుడైతే మారిందో ఆమె క్రియలు కూడా మారిపోయాయి. ఆమె క్రియలు కూడా మారిపోయాయి. ఎలాగట చూడండి, వారిని రాహబను వేసి కూడా దూతలను చేర్చుకొని అక్కడే మారిపోయే క్రియలు. దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా అన్నాడు. క్రియల మూలముగా ఏమని ఎంచబడింది? నీతిమంతురాలని ఎంచబడింది. దేవుని పిల్లలను కాపాడుతుంది. వేగుల వారు, దేవుని పక్షాన వచ్చిన వారు వారిని కాపాడుతుంది, క్రియలు చేస్తుంది, దేవునికి లోబడింది. ఇంకా వేశ్యగానే బ్రతకాలని నిర్ణయించుకోలేదు. ఆ జీవితానికి ముగింపు పలికేసింది. ఎరికోలోనే పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది. పాలస్తీనా వైపు కొత్త అడుగులు వేయటం ప్రారంభించింది. ఎరికోలో పాత జీవితాన్ని వదిలేసింది. మరి నువ్వు ఈ లోకంలో పాత జీవితాన్ని వదిలేసావా? క్రీస్తు వైపుకు కొత్త యాత్రలో, విశ్వాస యాత్రలో, ఈ పరదేశుకు, పరమ కనాను యాత్రకు ప్రయాణం ప్రారంభించావా? పరలోకపు యాత్రలో నువ్వు ఉన్నావా, లేక ఇంకా ఎరుకో వైపే చూస్తున్నావా? గుర్తుపెట్టుకో సోదరా సోదరి, రాహబను వేశ్య మనకి సాదృశ్యంగా కనబడుతోంది. వేగుల వారు నీ దగ్గరకు వాక్యాన్ని తీసుకొచ్చినటువంటి సువార్తికులకు సాదృశ్యంగా కనబడుతున్నారు. ఎరుకో నశించిపోయే లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ లోకము దాని ఆశయు గతించిపోవును, మర్చిపోద్దు. ఈ భోగాలు, ఈ సంతోషాలు, ఈ ఆనందాలు, ఈ మిరిమిట్లు గొలిపే కాంతులు ఎక్కువ కాలం ఉండవు. కళ్ళ ముందలా కరిగిపోద్ది కొవ్వొత్తి మాదిరిగా జీవితం. నువ్వు అనుకుంటూ ఉండగానే నీ వాళ్ళు కరిగిపోతారు, మాయమైపోతారు. నువ్వు అనుకుంటూ ఉండగానే నీ అందం మాయమైపోద్ది. నువ్వు అనుకుంటూ చూస్తూ ఉండగానే నీ శక్తి మాయమైపోద్ది. నువ్వు చూస్తూ ఉండగానే నీ వెండి, బంగారం, ఆస్తి, అంతస్తు అన్నీ మాయమైపోతాయి. నువ్వు చూస్తూ ఉండగానే నీ జీవితం మాయమైపోద్ది.
చూస్తూ ఉండగానే ఈ లోకం దాని ఆశలు దాని వైభోగం దాని గొప్పతనం అన్నీ మాయమైపోతాయి అన్నీ మాయమైపోతాయి ఎక్కడి నుంచి వేరే చోటకి ప్రయాణం చేయాలి ఇది మనకి సేఫ్టీ ప్లేస్ కాదు ఎరికో నాట్ సేఫ్టీ ప్లేస్ ఎరికో అనేది సరైన ప్రాంతం కాదు ఎరికో నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంది కాబట్టి వెంటనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది మరి నీ పరిస్థితి ఎలా ఉంది రాత్రి నీకు ఇది సేఫ్టీ ప్లేస్ అనుకుంటున్నా నాకు భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి వెండి ఉంది బంగారం ఉంది క్యాష్ ఉంది ఫుల్గా అని వెర్రవీగుతున్నావా అవి చూసుకుని మురిసిపోతున్నావా వాటి మీదే బేస్ అయిపోయావా పోతాయి ఏముండవు ఏముండవు అవి విచిత్రం ఏమంటే పోతాయని తెలిసి కూడా వాటి కోసం ప్రభువు నమ్మండి అని చెప్పి దౌర్భాగ్యులు కూడా వచ్చారు దొంగ వేగుల వారు సుమా ఇప్పుడు వేగుల వారు వచ్చి రాహబు దగ్గరికి వచ్చి రాహబు ఎరికో పట్టణంలో నీకు మంచి బిల్డింగ్ ఇచ్చేస్తాం అన్నారనుకో ఎస్సందంటే మూర్ఖురాలే కదా మేము ఎరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఈ ఎరికో పట్టణంలో నీకు మంచి బిల్డింగ్ ఇస్తాము అన్నారనుకోండి ఎలా ఉందది ఆ బిల్డింగ్ కూడా ఏం చేస్తారు మరి నాశనం చేస్తారు అది కూడా నాశనం అయిపోయేదే కదా కానీ అక్కడ ఇస్తామంటే అది విశ్వాసం కాదు ఆమె ఎలా ఆశిస్తే అది విశ్వాసం కదా ఆమె అంటది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి ఒక నిజమైన విశ్వాసి ప్రభువా నీవు నాకు నువ్వు నా కోసం వస్తావు ఇక్కడికి అప్పుడు ఉగ్రతి లోకం మీదకి వచ్చినప్పుడు నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళుకో ప్రభువా ఇదిగో ఎర్రని దారం నాకు కట్టుకున్నాను ప్రభువా ఎర్రని దారం నేను కూడా కట్టుకుని ఎదురు చూస్తున్నాను ప్రభువా రక్షణ వస్త్రాలు ధరించుకుని క్రీస్తు నీ పవిత్ర రక్తమందు శుద్ధీకరించబడి నీ అందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది నా కొరకు నేను బ్రతకకుండా నీ కొరకు బ్రతుకుతున్నాను ప్రభువా నా జీవితాన్ని నీ కొరకు సజీవ యాగంగా సమర్పించాను ప్రభువా పాపపు ఒప్పుకోలు కలిగి జీవిస్తున్నాను ప్రభువా పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నాను ఒకవేళ పడిపోతే తిరిగి నిలబడుతున్నాను ప్రభువా మనిషిని కాదు ప్రభువా మానవ మాతృని కదా మానవ మాతృరాలిని కదా కొన్ని కొన్ని సందర్భాల్లో పడిపోయిన ప్రభువా పడిపోయినా నీ వాక్యమిని బుద్ధి తెచ్చుకుని మరలా తిరిగి నిలబడ్డాను మరింకెన్నడూ పడిపోకుండా జాగ్రత్త వహిస్తున్నాను ప్రభువా నన్ను కనికరించి ఇదిగో ఎర్రని దారాన్ని కట్టుకుని ఎదురు చూస్తున్నాను కనుక నా విశ్వాసము విశ్వాసంతో పాటు నా క్రియలు క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాసము దానిని అనుసరిస్తున్నటువంటి నా క్రియలు ఈ రెండు చూసి ప్రభువా ఈ లోకం మీదకి నీ ఒక్కరితో వచ్చినప్పుడు నన్ను తప్పించి ప్రభువా నన్ను సురక్షితమైన ప్రాంతానికి చేర్చి ప్రభువా ఒకనాటి రాహబు విశ్వాసం నీలో ఉందా ఒకనాటి రాహబు ఆలోచన విధానం నీలో ఉందా ఒక వేశ్య ఎంత గొప్పగా ఆలోచిస్తుంటే ఓ మానవుడా ఓ విశ్వాసి ఓ విశ్వాసురాలా నువ్వెంత గొప్పగా ఆలోచించాలి నువ్వెంత గొప్ప జీవన విధానం కలిగి ఉండాలి నువ్వెంత గొప్ప ఆలోచన విధానం కలిగి ఉండాలి నువ్వెంత గొప్ప భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి రాత్రి ఒక్కసారి ఆలోచించండి దేవుని మాట పెడచెవిన పెట్టకండి ఈనాటి రాహబు ఆమెను ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకోబు ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అంటాడు నేను విశ్వాసిని చెప్పుకుంటే సరిపోదు క్రియలు కనబడాలి నీ విశ్వాసానికి సంబంధించిన క్రియలు కనబడాలి నేను విశ్వాసిని అంటే అయిపోదు ఏవి క్రియలేవి ఆ విశ్వాస సంబంధమైన క్రియలు నీ బ్రతుకులో నా బ్రతుకులో మనందరి బ్రతుకులో కనబడాలి నీ శరీరం సజీవ యాగంగా ప్రభుకు సమర్పించాలి సువార్త పని కొరకు నువ్వు ముందుకు కదలాలి సత్యాన్ని వ్యాపింపజేస్తూ బ్రతకాలి అవసరమైతే ప్రభు కొరకు ప్రాణమైన ఇచ్చే స్థితికి నువ్వు ఎదగాలి అంతేగాని లోకం కోసం వెంపర్లాడే దౌర్భాగ్యపు జీవితాన్ని కలిగి ఉండకూడదు లోకాన్ని ఆశించే దౌర్భాగ్యపు జీవితంలో మునిగి తేలకూడదు దేవుని కొరకు దయ్యం కొరకు అంటున్నట్టుగా రెండు అడుగుల ప్రయాణం కొనసాగించకూడదు రెండు వైపుల ప్రయాణం కొనసాగించకూడదు ఒకటే ప్రయాణం ఒకటే జీవితం ఒకటే విశ్వాసం ఒకటే గురి ప్రభు వైపు చూడాలి ఎరుకో వైపు చూడకూడదు ఎరుకో వైపు చూడకూడదు యేసు వైపు చూడాలి ఎరుకో వైపు చూస్తే నష్టపోతావు యేసు వైపు చూస్తే బాగుపడతావు దీనికి ఈరోజు ఒక వేశ్య పాఠం కానీ ఆమె ఇప్పుడు ఏ వేశ్యగా లేదు మారిపోయిన వేశ్య జీవితం మనకి పాఠం మారిపోయిన వేశ్య జీవితం కాబట్టి ప్రియులరా చారిత్రకమైన ఆధారాలు అంత మాత్రమే కాదు విశ్వాస సంబంధమైన సుబోధ కేవలం చారిత్రకమైన ఆధారాలే కాదు విశ్వాస సంబంధమైన సుబోధ
ఈ బోధలో మనం వర్ధిల్లుతూ అనేకుల్ని వర్ధిల్లింప చేయాలి, అనేకుల్ని దేవుని మార్గంలో నిలువబెట్టాలి. అందుకే ఇలాంటి సత్య సంబంధమైన ఎన్నో సంగతులు మీకు నేర్పించటలో గల ప్రధానమైన ఉద్దేశం అదే. డబ్బు ఆశించో, మీ కీర్తి ప్రతిష్టలు ఆశించో, మీ మెప్పు ఆశించో కాదు ప్రియులారి పరిచర్య చేస్తున్నది. ఈ పరిచర్య వెనుకున్నది కేవలం మీ ఆత్మలు సంపాదించబడాలి దేవుని కొరకు. మీరు సత్యం తెలుసుకోవాలి, ఎరుకోలో ఉండిపోకూడదు. ఎరుకోలో ఉంటే నష్టపోతారు. దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూసి మీ ఆత్మలను రక్షించుకోవాలి. సో నేర్చుకోండి, వాక్యంలో బలపడండి, ప్రభువు రాకడకు సిద్ధపడండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, ఈ సభను నిర్వహించినటువంటి కన్వీనర్స్కి, వారి కుటుంబానికి, సంఘానికి, కష్టపడిన ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలకి, అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పది, మీ ప్రేమ ఎంత విలువైనది తండ్రి. మీరు వ్రాయించిన మాటలు సత్యమైనవి, సత్యమైనవి, అవి నిత్యమూ సత్యమే తండ్రి. అలాంటి సత్య సంబంధమైన సంగతుల్ని మాకు నేర్పిస్తూ ఎంతోమంది హృదయాలను ఈరోజు మీ వాక్యంతో బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. వాక్యంతో ఆశీర్వదింపబడిన మీ పిల్లల్ని ఇంకా ఆశీర్వదించండి. వారి హృదయాల్లో మీ వెలుగులు ఇంకా ఫలభరితంగా ఉన్నట్లుగా నింపండి తండ్రి. వారిని ఇంకా మీ సత్యానికి దగ్గర చేయండి తండ్రి. ప్రతి ఒక్క మనుషుడు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనుషుడు ఒక జ్వాల వలె మీకోసం రగలాలి. ఆనాడు రాహబు ఎలాగైతే విశ్వాస జీవితంలో వర్ధిల్లుతూ తండ్రి ఎరుకోను విడనాడి తండ్రి, మీ రక్షణ వైపు చూసిందో ఆ ఎర్రని దారాన్ని కట్టుకొని ఈరోజు బాప్తిస్మం పొంది మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి, ఈరోజు ఇక్కడ వాక్యం విన్న ప్రతి విశ్వాసి మీ వైపు చూస్తూ నశించిపోయి లోకాన్ని విసర్జించి మీ మార్గంలో మీ కుమారుడైన క్రీస్తును అనుసరిస్తూ నడవడానికి సహాయం చేయండి తండ్రి. మీ కాపుదలు దయచేయండి. వారి హృదయాల్లో ముప్పదంతులకు, అరవదంతులకు, నూరంతులుగా మీ మాటలు ఫలింపచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో మీరు తోడే ఉండండి తండ్రి. విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయండి. సంఘాలను అభివృద్ధి పరచండి తండ్రి. సంఘ కాపరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి. దేనికి ప్రభు ఈ లోక సంబంధమైన దేనికి లొంగిపోక యథార్థంగా సేవ చేసే సేవకుల్ని మీరు లేవనెత్తండి తండ్రి. మీ పిల్లల్ని మీరు బలపరచండి. ఈ సభల కన్వీనర్ గారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదలను గ్రహించండి. వేదిక మీద ఉన్న నా తోటి దైవజనుల్ని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని మీ చిత్త మంది మమ్మల్ని ఇంకనూ నూతనపరిచి, మమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి మీ సేవార్థమై వాడుకోమని. అలాగే అనేక దేశాలలో ఉండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకుని, అనేక ప్రాంతాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీ కాపుదల వారికి, వారి కుటుంబాలకు అనుగ్రహించి, విత్తబడిన వాక్యంతో వారు, వారి కుటుంబాలు ఫలించినట్లు, ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండినట్లు సహాయం చేయమని. సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును, మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ప్రత్యక్షం కావాలందరూ.